ఆస్ట్రేలియాలో కార్చిచ్చు. అడవులు పూర్తిగా ధ్వంసమైపోతున్నాయి. లక్షలాది మూగజీవాలు ప్రాణాలు విడుస్తున్నాయి. ఈ మధ్య రిలీజ్ అయిన ఫొటోస్ మనం చూస్తే ఒక బేబీ కంగారు ఎలా మాడిపోయి వైర్ కత్తుకుపోయిందో ఆ ఫోటో, అలాంటి ఫొటోసు చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. ఈ కార్చిచ్చులకు కారణం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నించే ముందు, కేవలం ఆస్ట్రేలియాలోనే ఇలాంటి ఫారెస్ట్ ఫైర్స్ వస్తున్నాయంటే కాదు, కాలిఫోర్నియాలో వస్తాయి, కెనడాలో వస్తాయి, అంతకు మించి ఈ మధ్య అమెజాన్ ఫారెస్ట్ ఫైర్స్, అమెజాన్స్ లంగ్స్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచానికే ఊపిరితిత్తులు అన్నమాట. అక్కడ ఫారెస్ట్ ఫైర్స్ మనం చూసాం. ఇండియాలో కూడా అనేక అడవుల్లో, ఇంక్లూడింగ్ మనకి నల్లమల్ల అడవుల దగ్గర నుంచి, శేషాచలం కొండల దగ్గర నుంచి చాలా వాటిలో మనం కార్చిచ్చులు చూస్తున్నాం. అసలు ఈ కార్చిచ్చులకు కారణం ఏంటి అని ప్రశ్నించిన ముందు, ఆస్ట్రేలియాలో పరిస్థితి ఎలా ఉంది, ఆస్ట్రేలియాలో పగలు కూడా రాత్రిలాగా మారిపోతుంది, పగలు కూడా ఆకాశం అంతా ఆరెంజ్ కలర్లో మారిపోయి అక్కడున్న పరిస్థితికి అర్థం పడుతుంది అన్నమాట. దీనికి ప్రధానమైన కారణం, అంటే ఒకటి అదే కారణం అని చెప్పకపోయినా ప్రధానమైన కారణం, క్లైమేట్ సైంటిస్టుల ప్రకారం గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎండలు పెరిగిపోవటం, దానివల్ల వాతావరణంలో వచ్చే మార్పులు, వీటన్నిటి వల్ల కార్చిచ్చుకి డ్రైనెస్ వల్ల, అంటే అక్కడున్న డ్రై వాతావరణం వల్ల చిన్న ప్రభావం కూడా నిప్పుకు ఇగ్నేట్ అయిపోయి దాదాపు అడవి మొత్తం ఆ నిప్పు వ్యాపించే అవకాశం కనపడుతుంది అన్నమాట. అంటే కేవలం క్లైమేట్ చేంజ్ ఒకటే కారణం అనలేం, కానీ క్లైమేట్ చేంజ్ కూడా ఈ ఫారెస్ట్ ఫైర్స్కి ప్రధానమైన కారణం అని మనం చెప్పచ్చు. ఆస్ట్రేలియాలో సౌత్ వేల్స్, విక్టోరియా, మొత్తం ఆల్మోస్ట్ సౌత్ ఈస్ట్ ఆస్ట్రేలియా మొత్తం కూడా ఈ దావాగ్నికి గురైపోతుంది. ఇక్కడ కోలా అని చెప్పి ఒక జంతువు ఉంది. ఇది పరిగెత్తడం చేత కాదనమాట. ఈ జంతువు దాదాపు 80% కోలాలు చనిపోయాయంట. ఆస్ట్రేలియా బయోడైవర్సిటీ హాట్స్పాట్, జీవ వైవిధ్యానికే గుండె వంటిది ఆస్ట్రేలియా, గుండెకాయ వంటిది. అట్లాంటి ఆస్ట్రేలియాలో జీవ వైవిధ్యం చాలా వరకు దెబ్బతింది ఈ పరిస్థితిలో. ఇంతవరకు ఇంతకుముందే ఉన్నట్టు చూడని విధంగా ఫారెస్ట్ ఫైర్స్ ఆస్ట్రేలియాని దహించి వేస్తున్నాయి. సెప్టెంబర్ 2019 నుంచి ఈరోజు వరకు దాదాపు 15.6 మిలియన్ ఏకర్స్ ఆఫ్ ఆస్ట్రేలియా ఫారెస్ట్ ఏరియా అనమాట. 15.6 మిలియన్ ఎకరాల ఫారెస్ట్ ఏరియా మొత్తం ధ్వంసమైందంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఇన్ని వందల సంవత్సరాల్లో ఇంత లాంగ్, ఇంత దీర్ఘకాలం ఫారెస్ట్ ఫైర్ ఆస్ట్రేలియా కొనసాగటం, ఈ సీజన్ ఇదంతా కూడా ఇదే ప్రభావం, ఇంత భయంకరంగా కొనసాగటం. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, సిడ్నీ లాంటి నగరాల్లో 37-38 సిగరెట్ల పొగ ఒక వ్యక్తి పీలిస్తే ఎంత దారుణంగా వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుందో, అంత పొగ ఈ ఫారెస్ట్ ఫైర్స్ వల్ల మనుషులు పీలుస్తున్నారంట. సిడ్నీ కానీ, మెల్బోర్న్, క్యాన్బెర్రా, చాలా పెద్ద పెద్ద సిటీస్లో ఆస్ట్రేలియాలో ఇది తప్పట్లేదు. 1 బిలియన్ జంతువులు, 1 బిలియన్ ఎనిమల్స్ వాళ్ళ ప్రాణాలు కోల్పోయాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి క్లైమేట్ చేంజ్ ఒక కారణం, వెదర్ మార్పులు అంటే వాతావరణ మార్పులు ఇంకో కారణం అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇంత డేంజరస్గా ఆస్ట్రేలియన్ ఫారెస్ట్ ఫైర్స్ రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. కొంతమంది కావాలనే అడవులకు నిప్పంటించారని కూడా అంటున్నారు. అండ్ ఇంకా హృదయ విదారకమైన అంశం ఏంటంటే, ఆస్ట్రేలియాలో నిన్న ఈరోజు 10,000 ఒంటెల్ని చంపేస్తున్నారు. కారణం ఏంటి, ఒంటెలు దావాగ్నికి, దాహానికి గురై చాలా ఒంటెలు ఇళ్ల మీద వీధుల్లో ఏసీలు కూడా పగలగొట్టి ఏసీలో నీళ్ళ కోసం తిరుగుతుంటే, ఆల్రెడీ ఆస్ట్రేలియాలో డ్రాట్ ఎక్కువైపోయి నీళ్లు కూడా లేని పరిస్థితి, దాంతో ఒంటెల బాధ భరించలేక ఒంటెలను కూడా చంపేస్తున్నారనమాట. సో ఇట్లాంటి పరిస్థితిలో మనం గ్లోబల్ వార్మింగ్ అనే కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయకపోతే, మనం గ్లోబల్ వార్మింగ్ తగ్గించకపోతే ఇలాంటి పరిస్థితులు ఇంకెన్ని చూడాల్సి వచ్చిందో, మానవాళ్ళు అసలు భూమి మీద ఉండగలదా? స్టీఫెన్ హాకింగ్ ఒక మాట అన్నారు, 1000 సంవత్సరాల తర్వాత ఈ మానవాళి భూమిని ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఈ గ్రహంలో మానవులు నివసించలేరు అని చెప్పి. థౌజండ్స్ ఆఫ్ పీపుల్, ఇప్పుడు ఆస్ట్రేలియా వేల మంది ప్రజలు వాళ్ళ యొక్క ఆవాసాలు కోల్పోయారు. సో ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళకి $2 బిలియన్ డొనేషన్ ఇస్తున్నారు, కానీ ఇవన్నీ సరిపోతాయా, ఎంతవరకు సరిపోతాయి? ఇండియాలో కనుక ఇలా జరిగితే ఏంటి పరిస్థితి, ఇలాంటి ఫారెస్ట్ ఫైర్స్ వస్తే ఏంటి పరిస్థితి? ఆల్రెడీ ఇండియాలో అక్కడక్కడ స్టార్ట్ అవుతున్నాయి ఫారెస్ట్ ఫైర్స్,
ఇంకా ఎక్కువైతే మన పరిస్థితి ఏంటి, ఇవన్నీ మనం ఆలోచించుకుని ఈ ఫారెస్ట్ ఫైర్స్ గురించి పూర్తి స్థాయిలో ఒక అవగాహన తెచ్చుకోవాలి. దాంతోపాటు ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఈ సంవత్సరం డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఫారెస్ట్ ఫైర్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. అమెజాన్ ఫారెస్ట్ ఫైర్, తర్వాత ఇప్పుడున్న ఆస్ట్రేలియన్ ఫారెస్ట్ ఫైర్, ఆస్ట్రేలియాలో ఇప్పుడున్న క్లైమేట్ ఎమర్జెన్సీ, ఈ పరిస్థితి అంతా చూసుకుంటే ఫారెస్ట్ ఫైర్ మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని మనం చెప్పుకోవచ్చు.